గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం కోసం వాడండి ఆయుర్వేదిక్ డిటాక్స్ ప్లస్ టాబ్లెట్ స్టాకిస్టు మరియు సూపర్ స్టాకిస్టు కావలను. సెల్ నంబర్ 8074017388. ప్రత్యక్ష యుద్ధంలో అరవింద్ కేజ్రీవాల్ ను ఏమీ చేయలేక 2 సార్లు ఓడిపోయిన బీజేపీ తాజాగా దొంగదెబ్బ కొట్టింది. కేజ్రీవాల్ ను దొంగదెబ్బ తీయటం ద్వారా నరేంద్ర మోడీ తన అహాన్ని చల్లార్చుకున్నారు. ఎలాగంటే ప్రభుత్వానికి ఉన్న అధికారాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం లాగేసుకోవడం ద్వారా కేజ్రీవాల్ నాయకత్వంలోని ఢిల్లీ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వం అచేతనం చేసేసింది. ప్రత్యర్థి ప్రభుత్వాలను కూల్చేయడం లేకపోతే ప్రభుత్వాలను అచేతనం చేయడమే మోడీ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, హోరాహోరీ ఢిల్లీ ఎన్నికల్లో 2 సార్లు ఆప్ చేతిలో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నది. 2 సార్లు కేజ్రీవాలే సీఎం అయ్యారు. అప్పటినుంచి కేజ్రీవాల్ అధికారాలను మోడీ సహించలేకపోతున్నారు. అందుకనే ప్రభుత్వం అధికారాలను లాగేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ బాధ్యతలను లెఫ్టినెంట్ జనరల్ ఎల్జీకి అప్పగించారు. అంతే, కేజ్రీవాల్ ఎల్జీ మధ్య గొడవలు మొదలయ్యాయి. కేజ్రీవాల్ ప్రభుత్వ నిర్ణయాలను ఎల్జీ తిప్పికొట్టడం ప్రారంభించారు. అసెంబ్లీ చేసిన తీర్మానాలను ఎల్జీ రద్దు చేయడం మొదలుపెట్టారు. దాంతో కేజ్రీవాల్ కోర్టులో కేసు వేశారు. కేసు విచారణలన్నీ ఆయన తర్వాత ఢిల్లీపై ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే పెత్తనమని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది. దీన్ని మోడీ తట్టుకోలేకపోయారు. అందుకనే తీర్పును కూడా లెక్క చేయకుండా ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను హరించేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి సంఖ్యాబలం రీత్యా గెలిపించుకున్నారు. అంటే ప్రత్యక్షంగా ఎన్నికల్లో కేజ్రీవాల్ చేతిలో చావు దెబ్బతిన్న నరేంద్ర మోడీ దొంగ దెబ్బతీసినట్లు అర్థమవుతోంది. పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఉన్న అధికారాలను హరించేశారు. దీన్నే దొంగ దెబ్బ తీయటం అంటారు. పార్లమెంట్లో సంఖ్యాబలం రీత్యా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టవచ్చు. మరి రేపటి ఎన్నికల్లో ఏమి చేస్తారు? ఇప్పటికే మోడీ వైఖరి చాలా మందికి నచ్చడం లేదు. అందుకనే జనాలంతా వ్యతిరేకమైపోతున్నారు. రేపటి ఎన్నికల్లో జనాలు మళ్లీ ఆప్కే పట్టం కడితే అప్పుడు మోడీ ఏమి చేయగలరు? జనాల మనసులను గెలుచుకుని అధికారంలోకి రావాలి కాని చట్టాలు చేసి దెబ్బ కొడితే ఏమొస్తుంది? Thank you.